తెలంగాణలో లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎల్ఆర్ఎస్ ను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని, ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇక సచివాలయంలో ఈ అంశంపై సమగ్రమైన సమీక్ష నిర్వహించారు భట్టి విక్రమార్క. తెలంగాణలో లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ను అమలు చేసేందుకు సర్కార్ రెడీ అయింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్ ను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని, ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇదే అంశంపై సమగ్రమైన సమీక్ష నిర్వహించారు భట్టి విక్రమార్క. తెలంగాణలో లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ను అమలు చేయడానికి సర్కార్ రెడీ అయింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించింది. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, దానికి చాలా కాలంగా తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు తుది దశకు చేర్చింది. ఈ పెండింగ్ సంబంధించిన ఎల్ఆర్ఎస్ ను క్లియర్ చేయాలని ప్రభుత్వం సంకల్పం చేసుకుంది. ఈ నేపథ్యంలో కాకపోతే సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పూలేటి శ్రీనివాస రెడ్డి అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. త్వరితగతిన ఎటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్ ను క్లియర్ చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపై అధిక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో దాదాపు 2020 సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ ను తెలంగాణ ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి కూడా లేఅవుట్లలో పూర్తి స్థాయిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి లేఅవుట్లలో ఎవరైతే వినియోగదారులు ప్లాట్లను కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు కాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను క్లియర్ చేయాలని చెప్పి సంబంధించింది. దాదాపు 25 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో దశల వారీగా దరఖాస్తులన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే దాదాపు 1335 లేఅవుట్లను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తోంది. అందులో దాదాపు 650కి పైగా లేఅవుట్లు ఎల్ఆర్ఎస్ అర్హమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 7200 నుంచి 8000 లేఅవుట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో లక్షలాది ప్లాట్లను ఇప్పటికే వినియోగదారులు కొనుగోలు చేశారు. కాబట్టి లేఅవుట్లలో ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయడానికి ఎంత మేర ఫీజు వసూలు చేయాలి, దానికి కాంపోనెంట్ ఫీజు ఎంత మేర ఉండాలన్న దానిపై ఈ రోజు జరిగే సమావేశంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఛాన్సీ అలాగే కరుణాకర్, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఎప్పటిలోగా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా 1 వారం లేదంటే 2 వారంలో ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఎల్ఆర్ఎస్ ఫీజు ని ఎంత మేర విధించాలి, దాంతో పాటు ఎల్ఆర్ఎస్ ఫీజు తో పాటు ఆ ప్రైవేట్ లేఅవుట్లలో ఉన్న ప్లాట్లన్నిటికి కూడా కాంపోనెంట్ ఫీజును ఎంత వసూలు చేయాలి, ఇటువంటి అంశాలపై ఈ రోజు డిప్యూటీ సీఎం మల్లు పట్టిక కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా అధికారులకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. 1 వారం లేదంటే 2 వారంలో ఎల్ఆర్ఎస్ క్లియరింగ్ సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం వెలువరించే అవకాశం కనిపిస్తుంది. దాని అలాగే కరుణాకర్, ఎల్ఆర్ఎస్ పై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలంటే కూడా భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈసారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఎల్ఆర్ఎస్ పై? అంటే తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంత మేర లేఅవుట్లలో ఎన్ని ప్లాట్లు వినియోగదారులు కొనుగోలు చేశారు, ఎన్ని ప్లాట్లు ఇంకా రిజిస్ట్రేషన్ కావాల్సింది అన్న వివరాలు ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు రూపంలో వచ్చాయి. మొత్తం 2020లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకటించినప్పుడు దాదాపు 25 లక్షలకు పైచిలుకు దరఖాస్తులు రెవెన్యూ శాఖకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. కాబట్టి జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి లేఅవుట్ కు, అర్హులైన ప్రతి ప్లాట్ కు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను వర్తింపజేసి ఆ ప్లాట్లన్నింటినీ వెనువెంటనే క్లియర్ చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేక బృందాలను ఒకవేళ బృందాలకు సంబంధించిన అధికారుల కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డెప్యుటేషన్ పై కూడా అధికారులను తీసుకొని ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.